హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే నవోదయ 9-11 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో ఇస్తున్నాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ కాల్స్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాము విద్యార్థులకు అలా నవోదయ దరఖాస్తులకు రేపే చివరి తేదీ అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. జవహర్ నవోదయ విద్యాలయాలలో అయితే 2024-25 సంవత్సరానికి 9-11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు రేపటితో మిగనుంది. దరఖాస్తుల సవరణకు ఈ నెల 16-17 తేదీల్లో అవకాశం ఉంటుంది. త్వరలో ప్రవేశ పరీక్ష తేదీ ప్రకటిస్తారు. ఎంపికైన వారికి ఉచిత విద్య హాస్టల్ సదుపాయం ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు 75%, పట్టణ స్టూడెంట్స్కు 25% సీట్లు కేటాయిస్తారు. ఏపీలో 15, టీఎస్లో 9 జేఎన్వీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వీడియోలైతే మనం చూస్తున్నాము జవహర్ నవోదయ 2024-25 విద్యా సంవత్సరానికి 9-11 తరగతుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువు అయితే రేపటితో మిగనుంది. దరఖాస్తులో సవరణకు ఈ నెల 16-17 తేదీల అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలో ప్రవేశ పరీక్ష తేదీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి అయితే ఉచిత విద్య, అదేవిధంగా హాస్టల్ సదుపాయం ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు అయితే 75%, అదేవిధంగా పట్టణ స్టూడెంట్లకు అయితే 20% సీట్లు అయితే కేటాయిస్తారు. ఏపీలో అయితే 17, తెలంగాణలో అయితే 9 నవోదయ విద్యాలయం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తర్వాత సెలవు, నమస్కారం.